నిజంగానే మా శ్యామ పిన్నిని మళ్ళీ మా ఇంటికి పంపిస్తారా? పంపిస్తాను, అక్కర్లేదు. ఆవిడ గారు మళ్ళీ ఇంట్లో కాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఆవిడ గారి వల్లే మాకి కర్మ పట్టింది. ఆవిడ గారి వల్లే మా వారు అలా మంచాన పడ్డారు. ఆవిడ గారి వల్లే మా అఖిల్ బాబు మాకు దూరంగా వెళ్ళాడు. ఆవిడ గారి వల్లే తమ్ముణ్ణి వెతుక్కుంటూ నా పెద్ద కొడుకు వీధుల వెంట తిరుగుతున్నాడు. ఆవిడ గారు మళ్ళీ ఇంటికి తిరిగొచ్చి ఏం చేయాలంట? చేసింది సరిపోలేదా? ఆ మహాతల్లి గనక మళ్ళీ ఎక్కడైనా కనపడితే ఇలాంటి పనులు ఇంకెప్పుడు చెయ్యొద్దని గట్టిగా చెప్పండి. కొడుకుని దూరం చేసి కన్నతల్లిని క్షోభ పెట్టడం కరెక్ట్ కాదు అని బుద్ధి చెప్పండి. అలాగే చెప్తానండి, చెప్తాను. తను చేసింది తప్పు అని మీ కోడలికి చెప్తాను. శ్యామ పిన్నంటే నాన్నమ్మకి ఎందుకో అంత కోపం. డాక్టర్ గారు, మామయ్య గారికి ట్రీట్మెంట్ చేద్దరు కానీ పదండి. పదండి అత్తయ్య. పదమ్మా. ఈ నేచురల్ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుందమ్మా. ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నిజంగా అది మా అదృష్టం. మీ అదృష్టం మాత్రమే కాదండి, మా అదృష్టం కూడా. నన్ను నా వైద్యాన్ని నమ్మి సార్కి వైద్యం చేసే అవకాశాన్ని నాకిచ్చారు. నిజంగా అది నా అదృష్టం. మీరు అవకాశం ఇచ్చి ఉండకపోతే ఎన్నో కుటుంబాలకి అన్నం పెట్టిన ఈ మహానుభావుడికి ఇలా సేవ చేసుకునే అవకాశం నాకు దొరికేదే కాదు. ఆ ముసలాయన ఎలా ఉన్నాడా? నాకు తెలిసి పరిస్థితి ఇంకా అధ్వానంగా మారిపోయి ఉంటుంది. పాపం, చూద్దాం. కొద్ది రోజులు ఇలా మసాజ్ చేస్తే సార్ గ్యారంటీగా లేచి తిరుగుతారు. లేచి తిరుగుతాడా? నీ నోటి వాక్కు ఫలించి అదే గనక జరిగితే ఈ జన్మకి అంతకంటే నాకింకేం అక్కర్లేదమ్మా. అలా జరగటానికి వీల్లేదా? ఆయన నార్మల్ అయ్యాడంటే నా బండారం మొత్తం బయటపడుతుంది. ఆయన జీవితాంతం అలా బెడ్ మీద పడుకొని ఉండాల్సిందే. అత్తయ్య, you
అమ్మో, ఐశ్వర్య వచ్చింది, ఇప్పుడెలా? ఏం చేస్తున్నారు అత్తయ్య? ఈవిడెవరు? ఈవిడ నేచురల్ ట్రీట్మెంట్ చేయడానికి వచ్చారమ్మా. మీ మామయ్య గారికి నేచురల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా. నేచురల్ ట్రీట్మెంట్ ఇప్పించడం ఏంటి? ఇంగ్లీష్ ట్రీట్మెంట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మెడిసిన్స్ కనిపెడుతూ అద్భుతంగా ట్రీట్మెంట్ చేస్తుంటే పల్లెటూరు వారిలాగా నేచురల్ ట్రీట్మెంట్ చేయిస్తానంటారేంటత్తయ్యా? అంటే ఈ వైద్యం వల్ల కొంచెం గుణం కనపడతాను, అందుకని. ప్రస్తుతం గుణం కనపడుతుంది, తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే ఏంటి పరిస్థితి? అలాంటిదేమీ జరగదండి. జరగదని గ్యారంటీగా చెప్పగలరా మీరు? కొన్ని రకాల నేచురల్ ట్రీట్మెంట్ మందులు, కొన్ని రకాల ఇంగ్లీష్ ట్రీట్మెంట్ మందులు కలిపి వాడకూడదు. అలా వాడితే కొన్ని మందులు రియాక్షన్స్ ఇస్తాయి, దానివల్ల ప్రాణానికే ప్రమాదం. అలాంటిదేదన్నా జరిగి మా మామయ్య గారికి ఏదైనా ప్రమాదం జరిగితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? చూసారా అత్తయ్య ఎలా సైలెంట్ అయిపోయిందో చూసారా? ఇలాంటి వాళ్ల చేత వైద్యం చేయిస్తే ఎలా అత్తయ్య? చూడండి డాక్టర్, మా అత్తయ్య గారు ఏదో తెలియక మిమ్మల్ని పిలిపించి ఈ వైద్యం చేయించారు. చాలు, ఇక మీరు చేసింది చాలు. మీరు తట్టా బుట్ట సర్దుకొని బయలుదేరండి. దయచేసి మీరు బయలుదేరండి. ఏంటలా దిక్కులు చూస్తున్నారు? బయలుదేరండి. అలాగేనండి, బయలుదేరుతాను. వైదేహి గారు, ఒకసారి సార్ని చూస్తున్న డాక్టర్ గారితో కూడా మాట్లాడి ఇలా నేచురల్ వైద్యం చేయించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయేమో కనుక్కోండి. అలాగే డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారు గనక ఏం పర్వాలేదు అంటే నాకు ఫోన్ చేయండి, నేను మళ్ళీ వచ్చి ట్రీట్మెంట్ మొదలు పెడతాను. అలాగే డాక్టర్ గారు. అంటే ఈ డాక్టర్ ఫోన్ నెంబర్ వైదేహి అక్క ఫోన్లో ఉందన్నమాట. ఫోన్లోంచి ఆ నెంబర్ని డిలీట్ చేసి పడేస్తే ఆ డాక్టర్కి ఫోన్ చెయ్యదు, పిలవను, పిలవదు.
నేచురల్ వైద్యం వల్ల మామయ్య గారిలో చాలా మార్పు వచ్చింది. ఇంకొక 4-5 రోజులు అయితే ఆయనలో పూర్తిగా మార్పు వస్తుంది. లేచి తిరుగుతారనుకున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా చేసావేంటి కన్నయ్య? ఇప్పుడు ఐశ్వర్య అక్క ఊరు నుంచి రాకుండా ఉండుంటే ఎంత బాగుండేది. ఇంకొన్ని రోజులు తను పుట్టింట్లోనే ఉండుంటే ఎంత బాగుండేది. తను రావడం వల్ల నా చేత న్యాచురల్ ట్రీట్మెంట్ని ఆపించేసింది. డాక్టర్ గారు రాసిచ్చిన ట్యాబ్లెట్స్ ఇవ్వకుండా వేరే ట్యాబ్లెట్స్ ఇచ్చి నరాలు శాశ్వతంగా చచ్చిబడిపోయేలా చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మామయ్య గారిని నేను ఎలా కాపాడుకోవాలి? ఏదో ఒక మార్గం నువ్వే చూపించాలి కన్నయ్య, నువ్వే చూపించాలి. ఈ డాక్టర్ ఏంటి ఇంకా వెళ్ళలేదు? ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? మళ్ళీ పిలుస్తామనుకుంటున్నారా? పొరపాటును కూడా మళ్ళీ మిమ్మల్ని పిలవం. వెళ్ళండి. అలాగే మేడం, వస్తాను. వైదేహి అక్క ఫోన్లో నుంచి దీని నెంబర్ డిలీట్ చేశాం. దీన్ని ఇంట్లో నుంచి పంపించేశాం. ఇంకా మామయ్య గారికి న్యాచురల్ ట్రీట్మెంట్ జరగనే జరగదు. తులసి అంత డల్గా వస్తుంది. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? ఈరోజు మసాజ్ చేయడానికి మీ పేషెంట్ దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళానన్నయ్య. ఎలా ఉంది ఆయనకి? ఆయిలు మసాజులు పనిచేస్తున్నాయా? ఆయన పరిస్థితి కొంచెం మెరుగైందా అమ్మా? మెరుగైందన్నయ్య, కొంచెం మెరుగైంది. ఇంకొన్నాళ్ళు ఇలాగే చేస్తే ఆయనలో చాలా మార్పు వస్తుంది. తొందరలోనే ఆయన లేచి తిరుగుతారని నాకు అనిపిస్తుంది. అలాంటప్పుడు సంతోషించాలి గాని ఇలా డల్గా ఉన్నావేంటమ్మా? రేపటి నుంచి ఆయనకి ట్రీట్మెంట్ చేసే అవకాశం నాకు లేదన్నయ్య. అదేంటమ్మా లేకపోవడం ఏంటి? వాళ్ళు వద్దన్నారు, ట్రీట్మెంట్కి రావద్దన్నారు. అదేంటమ్మా పేషెంట్లో గుణం కనబడుతుంటే ట్రీట్మెంట్ వద్దు అనడం ఏంటి? ఆయన రెండో కూడలికి ఈ వైద్యం మీద అంత నమ్మకం లేదన్నయ్య. ఇంతకు ముందు చేస్తున్న వైద్యం వల్లనే ఆయన పూర్తిగా నయమవుతారని చెప్పి ఆవిడ నమ్ముతుంది. ఇలా ఆయిల్స్తో మసాజ్ చేయడం వల్ల వేరే ప్రాబ్లమ్స్ వస్తాయని ఆవిడ భయపడుతుంది. ఆవిడ భయపడమే కాకుండా ఇంట్లో వాళ్ళందరినీ కూడా భయపెడుతుంది. అందుకే రేపటి నుంచి వాళ్ళు ట్రీట్మెంట్కి రావద్దన్నారు. అయ్యయ్యో, ఎంత పనిచేసిందమ్మా ఆ మహాతల్లి! చక్కగా కోలుకుంటున్న మనిషికి మధ్యలో ట్రీట్మెంట్ ఆపించిందే. అదే నాకు బాధగా ఉందన్నయ్య. బాధపడకమ్మా, నువ్వేం బాధపడకు. ఆ దేవుడే ఏదో ఒక మార్గం చూపిస్తాడు. మళ్ళీ నువ్వు ఆయనకి ట్రీట్మెంట్ చేసేలా చేస్తాడు. ఆ భగవంతుడి మీద భారం వేసి నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అంతకు మించి ఇంకేం చేయగలవన్నయ్య? పరిస్థితి మన చేయి దాటిపోయింది. ఆ దేవుడే ఏదో ఒక దారి చూపించాలి.
సమయానికి నేను ఊరు నుంచి వచ్చాను కాబట్టి సరిపోయింది. అదే నేను ఊరు నుంచి రాకపోయింటే మామయ్య గారికి పూర్తిగా న్యాచురల్ ట్రీట్మెంట్ చేయించేవాళ్ళు. ఆయన పూర్తిగా కోలుకునేవారు. అసలు ఆ న్యాచురల్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఎక్కడ దొరికిందో వీళ్ళకి. అవును, ఆ న్యాచురల్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ వెళ్తూ వెళ్తూ కన్నయ్య విగ్రహం దగ్గర ఎందుకు ఆగింది? ఆ న్యాచురల్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ కూడా శ్యామలాగా కన్నయ్య భక్తురాలా, లేక శ్యామనే న్యాచురల్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్లా వేషం మార్చుకుని వచ్చిందా? శ్యామనే న్యాచురల్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్లా వచ్చుంటే నేను టాబ్లెట్స్ మార్చిన విషయం కూడా తెలుసుకొని ఉంటుందా? లేదులే, తెలిసే ఛాన్సే లేదు. ఒకవేళ తెలిస్తే మాత్రం చాలా కష్టం. వెంటనే ఆ శ్యామ టాబ్లెట్ల విషయం బయటపెట్టి నన్ను అందరి ముందు దోషిగా నిలబెడుతుంది. అటువంటి పరిస్థితి వస్తుందని ఏమాత్రం అనుమానం వచ్చినా శ్యామని శాశ్వతంగా అడ్డు తప్పించాలి. అసలు ఆ న్యాచురల్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్లో వచ్చిన వ్యక్తి శ్యామనా కాదా అన్న విషయం ముందు తెలుసుకోవాలి. ఎలా? చా, అనవసరంగా వైదేహి అక్క ఫోన్లో నుంచి న్యాచురల్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ నెంబర్ డిలీట్ చేశాను. ఆ నెంబర్ ఉండుంటే ఆ న్యాచురల్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ శ్యామనా కాదా అనేది తెలుసుకుని ఉండేదాన్ని. చేతులారా మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాను. ఇప్పుడు టాబ్లెట్స్ కోసం వెళ్ళినప్పుడు షాప్ అతను చెప్పాడు. పొద్దున్నుంచి పదే పదే అదే గుర్తొస్తుంది. శ్యామ నా దగ్గర నిజాన్ని ఎందుకు దాచుంటుంది? శ్యామ నా దగ్గర అబద్ధం ఎందుకు చెప్పుంటుంది? నిజాలు దాచినా అబద్ధాలు చెప్పినా నేను భరించలేనన్న విషయం శ్యామకి తెలుసు కదా. తను సింగర్ అనే విషయం నా దగ్గర దాచినందుకు, తను పాట పాడడానికి రూపారాణితో వెళ్ళినప్పుడల్లా నాకు అబద్ధాలు చెప్పినందుకు నేను ఎలా రియాక్ట్ అయ్యానో తనకి బాగా తెలుసు. నేను అలా రియాక్ట్ అవుతానని తెలిసి కూడా ఇప్పుడిలా ఎందుకు ప్రవర్తిస్తుంది? తను ఇలా ప్రవర్తించడానికి ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండి ఉండొచ్చు. ఒకవేళ అటువంటి కారణం ఉన్నా, తను ఏదన్నా ప్రాబ్లంలో ఉన్నా ఆ విషయం నాకు చెప్పాలి కదా. చెప్పకుండా ఇలా ప్రవర్తించడం ఏంటి? అడిగేస్తాను. ఇంటికి వెళ్ళాక శ్యామని డైరెక్ట్గా అడిగేస్తాను. ఐశ్వర్య అక్క అడ్డుపడకుండా మామయ్య గారికి వైద్యం ఎలా చేయాలి? ఇప్పుడిప్పుడే మామయ్య గారిలో గుణం కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో న్యాచురల్ వైద్యానికి బ్రేక్ పడకుండా ఎలా కంటిన్యూ చేయాలి? అమ్మా తులసి, రండి. ఎలా ఉందమ్మా? కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయిందా? తగ్గిందండి. తగ్గుతుంది, నాకు తెలుసు. టాబ్లెట్ వేసాక తగ్గకుండా ఎలా ఉంటుంది? చూడమ్మా, నీ మంచి కోరేవాడిగా నీకొక నగ్న సత్యం చెప్తాను విను. ఆరోగ్యమే మహాభాగ్యమని
మన పెద్దలు ఎందుకన్నారో తెలుసా?